హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అక్కడ చిన్న బ్లాగ్ చేద్దామని వచ్చానమాట. ఇది పక్కన మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన నర్సరీ అన్నమాట. మొత్తం పచ్చని చెట్లు చూడండి, చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే మొత్తం చాలా చెట్లు ఉన్నాయి చూడండి, గన్నేరు పూల చెట్లు అన్నమాట. ఇవన్నీ చూపిస్తున్నాను కదా, మా అమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే పక్కనే అన్నమాట. చిన్న ఫెన్సింగ్ ఉంటుంది దాని పక్కన, దాంట్లో ఇవన్నీ నర్సరీ వేశారనమాట గవర్నమెంట్ వాళ్ళు. నాకైతే వీడియోస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. అసలు చెట్లు చాలా ఉన్నాయి, నాకు కొన్ని చెట్ల పేరు తెలియదు అన్నమాట. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ముందు వీడియో చేసుకున్నాను, వాయిస్ ఇచ్చుకుంటున్న తర్వాత, ఎందుకంటే వాయిస్ క్లారిటీ లేదన్నమాట, సో అందుకే వాయిస్ ఇస్తున్నాను అన్నమాట. జాన్ చెట్టు అది పక్కన. ఎండాకాలంలో వాటర్ పోసుకొని కాపాడుకుంటే ఇంకా వర్షాకాలం అంత పచ్చగా గ్రీనిష్గా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో వైట్ కలర్లో ఫ్లవర్స్. ఇంకా వెనక చూడు, మా పిల్లలు వచ్చారు, జాంకాయలు పట్టుకొని వచ్చారు. మా పిల్లలకైతే ఇక్కడికి వస్తే చాలా ఫ్రీగా ఉంటుందండి, అసలు ఎంత బాగా ఆడుకుంటారో ఇంట్లో ఉండి ఉండి. వాళ్ళకి మా ఖమ్మంలో ఇంట్లో ఉండి ఉండి ఒక బయటికి రాగానే స్వేచ్ఛ, పక్షులకి స్వేచ్ఛ ఎలా వస్తుంది అలా ఎగిరిపోతూ ఉన్నట్టుగా హ్యాపీగా సంతోషంగా ఆడుకుంటారనమాట ఇంకా వాళ్ళు ఇక్కడికి వస్తే. అసలు ఈ నర్సరీలో ఏమేం చెట్లు ఉంటాయో కూడా నాకు సరిగ్గా తెలియదండి, ఏదో అలా చూపిస్తున్నాను, మీకు తెలిస్తే చెప్పండి. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నానమాట. చాలా ఉన్నాయి చెట్లు, ఇవన్నీ ఇంట్లో షో చెట్లులాగా వేసుకుంటారు కదా కొంతమంది. మాకైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే చెట్లు అయితే గులాబీ చెట్లు, కనకాంబర పూలు, మల్లెపూలు ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఇవి చూడండి, ఇది ఏం చెట్టు నాకు తెలియదు కానీ చాలా బాగుంది కదా, ఇంట్లో షోకి చాలా బాగుంటుంది చెట్టు. ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ను చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పక్కనే అట్లానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలానే మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు నాకు కామెంట్ కూడా చేయండి, ఎందుకంటే నేను ఇన్స్టాలో చాలా తక్కువ ఉంటాను, ఎక్కువ యూట్యూబ్లోనే ఉంటాను. రిప్లైస్ కూడా ఇస్తాను ఇంకా యూట్యూబ్లో అయితే. యూట్యూబ్లో నేను ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. చూడండి తులసమ్మ చెట్టు, ఇంట్లో పూజ చేసుకుంటాం మనం తులసమ్మని, ఆరోగ్యానికి కూడా మంచిది, చాలా మంచిది. ఇంట్లో ఉన్నా కానీ తులసి ఆకులు వాటర్లో వేసుకొని తాగితే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా చూడండి ఇవి గన్నేరు పూలు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాయి గన్నేరు పూలు, చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా ఇష్టం కూడా. చూడండి టేకు చెట్లు, మా ఇంట్లో కూడా టేకు చెట్లు చాలా ఉన్నాయి. టేకు మా వాళ్ళు అయితే ఎక్కువ టేకు మంచాలు అవి చేస్తారు ఇంట్లో. అందరు చెట్లు పెంచుకోండి, టేకు చెట్లు పొలాల్లో టేకు చెట్లు వేసి పెంచుకుంటారు. ఇంకా ఈ పూలు చూడండి, రెడ్ కలర్లో పూలు ఎంత బాగున్నాయి, వీడియోస్ చేసుకోవడానికి ఎంత బాగుంటాయో, చూడడానికి కూడా ఎంత బాగున్నాయో, ముద్దుగా ముద్దొస్తున్నాయి అసలు. నాకైతే చాలా ఇష్టం ఇష్టం ఫ్రెండ్స్, అసలు ఎంతమందికి ఇష్టం, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలాంటి పచ్చని చెట్లు పూలు మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఎలా అంటే అసలు ఆ చెట్లని పూలని చూస్తే ప్రశాంతంగా ఉంటుంది. అసలు నాకు ఎక్కువగా తెలిసిన పువ్వులు అయితే కనకాంబర పూలు, గులాబీ పూలు, చామంతి పూలు, మల్లెపూలు, సన్నజాజులు ఇవే తెలుసు ఎక్కువ. ఇవి ఈ పూల పేర్లు ఎక్కువ తెలియదు నాకు, అందుకే కొంచెం వెనకడుతుంది. ఇవి చూడండి, ఇవి ఏమంటారు గన్నేరు పూలు, పింక్ కలర్లో గన్నేరు పూలు ఇవి. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి, నా వీడియోస్ బాగున్నాయా? నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కొంచెం చెప్పండి నాకు. ఇంకా ఇప్పటి నుంచి అయితే యూట్యూబ్ నేను చేస్తూ ఉంటాను, ఇన్స్టాలో చాలా తక్కువగా ఉంటాను, యూట్యూబ్లో రిప్లై ఇస్తాను. నేను డైలీ వ్లాగ్స్ అలాంటివి కూడా చేస్తాను యూట్యూబ్లో, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి జొంకాయ తింటాను కోతిలాగా. మా ఇంట్లోకి వెళ్తున్నాను, రండి మా ఇంట్లోకి వెళ్తున్నాను, చూపిస్తాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో. పక్కన మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అన్నమాట, మా చిన్న బాబాయి, తర్వాత మా ఇల్లు. చాలా ప్లేస్ ఉంటుంది, వెనకాలంతా మొత్తం చెట్లే ఉంటాయన్నమాట. ఇది పక్కన నేను చూపించిన నర్సరీ ఇదన్నమాట పక్కన. ఇంకా మా చిన్న పాప చూడండి, ఇగో ఈ పూలు చూసారు కదా, ఇవి చిన్నప్పుడు మేము కట్టుకొని మాల కట్టుకొని పెట్టుకునే వాళ్ళం ఫ్రెండ్స్. ఇప్పుడు అవి చూస్తే నవ్వు వస్తుంది అసలు.
చాలా సరదాగా ఉండేది ఫ్రెండ్స్. ఆ పూలతోటి మళ్ళీ ఆ పూలతోటి కోడి పందాలు ఆట కూడా ఆడేటవాళ్ళం ఫ్రెండ్స్ మేము. సరదాగా ఉండేది అలా చూడండి మా అమ్మ వాళ్ళు ఇల్లు అన్నమాట. లోపలికి వెళ్తున్నాను. ఇది చింత చిగురు ఫ్రెండ్స్. ఇది చింత చిగురు చాలా పెద్ద చెట్లు ఉన్నాయి కానీ చిన్న చెట్టుకి కూడా అలా కాసింది అన్నమాట. చింత చిగురు ఎంత బాగుంటుంది కూర వండితే అసలు అదిరిపోద్ది. పప్పు వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లోకి వచ్చేసాను ఇంకా. మా ఇంట్లో మొత్తం పచ్చగా ఉంటుంది. నేను అన్ని వీడియోస్ చేసుకుంటాను. మా అమ్మ వాళ్ళు ఇల్లు అన్నమాట అది. చూడండి చెట్లు చాలా ఉన్నాయి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ లొకేషన్ మొత్తం మా ఇంట్లోనే ఉంటుంది. అక్కడే వీడియోస్ చేసుకుంటాను నేను. చాలా బాగుంటుంది. ఎక్కువ అయితే వీడియోస్ నేను టిక్ టాక్ నుంచి కూడా లొకేషన్స్లో ఎక్కువ నేనే చేసేదాన్ని వీడియోస్. తర్వాత చాలామంది చూసి కొంతమంది బయట చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళు. తర్వాత అలా అలా అందరూ ఇప్పుడు చాలామంది బయట చేస్తూ లొకేషన్స్లో అలా చేస్తున్నారు. నేనైతే ఎక్కువ టిక్ టాక్ నుంచి లొకేషన్స్లో చేసేదాన్ని ఫ్రెండ్స్. అసలు మా పెద్ద పాప వెళ్తుంది చూడండి. లోపలికి వెళ్తున్నా నేను కూడా. మా పాప చూడండి అది అలసిపోయింది. నేనైతే వచ్చి తను వాటర్ తాగుతుందన్నమాట. పూలు కూడా చాలా బాగుంటాయి. కనకమ్మ పూలు పెట్టుకున్నాను కదా. మా అమ్మోళ్ళంటే చాలా ఉన్నాయి పూలు. చాలామంది అంటారు మీరు కమ్మోళ్ళు కొన్ని కొన్ని లొకేషన్స్లో వెళ్ళి తీశారు, అక్కడ మేము కూడా వెళ్ళి తీసామని నాకు కామెంట్స్ కూడా పెట్టారు. చాలామంది నన్ను చూసి వెళ్ళి అక్కడికి వెళ్ళి లొకేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలా. మా కమ్మంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అలా వీడియోస్ తీసుకున్నారు లొకేషన్స్కి వెళ్ళి. నాకు చాలా ఇష్టం లొకేషన్స్ వీడియోస్ అంటే. ఇంకా లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళది అంటే చిన్న ఇల్లు అనమాట. చూడటానికి అంటే చిన్న ఇల్లు అయినా బాగుంటుంది చూడండి. చూడండి మా ఈ కోడి పిల్లలు చాలా బాగుంటాయి. చిన్న కోడి పిల్లలు ఎంత బాగా ఆడుకున్నాను కోడి పిల్లలతోటి. 4 ఉన్నాయా? 4-5 ఉన్నాయి. ఇంకా పక్కనేమో పిల్లలు చేస్తుంది అనమాట. పొదుగుకు వచ్చింది అంటారు కదా, పొదుగుకు వచ్చింది చూపిస్తున్నాను. అది పొడుస్తుందేమో అయినా కూడా భయం లేకుండా తీస్తున్నా చూడండి. పొదుగు అంటే చూడకూడదు బట్ ఏంటంటే చూపిద్దామని చూపించాను అనమాట. అది మా పెంచుకుంటున్నాం కాబట్టి అది నన్ను ఏమనట్లేదు. అదే వేరే వాళ్ళు తీస్తే పొడుస్తుంది అది ఫ్రెండ్స్. ఇంకా చాలా బాగున్నాయి కదా కోడి పిల్లలు. మా పిల్లలకైతే ఎంత ఇష్టమో ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే. ఇంకో కోడి కూడా పొదుగుతుంది అనమాట. కానీ ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేసాం అనుకో మీదకి ఎగిరి పొడుస్తుంది. ఇంకా నా పని అవుట్. ఇంకా చాలా ముందు మా అమ్మ ఫ్రెండ్స్. మా అమ్మకి హాయ్ చెప్పండి అందరికీ. అది ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడి నుంచే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే టిక్ టాక్ స్టార్ట్ చేశాను. టిక్ టాక్ పోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా అదే లొకేషన్స్లో చేసుకుంటూ వస్తున్నాను. చాలామంది అడుగుతారు మీరేంటి వీడియోస్ కోసమే వెళ్తారా మీ అమ్మ వాళ్ళ ఇంటికి అనేసి. కాదండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నేను ఖచ్చితంగా 5-6 రోజులు ఉంటాను. ఒక 2 డేస్ వీడియోస్ చేసుకుని డ్రాప్లో పడేస్తాను అవన్నీ. తర్వాత 3 డేస్ కానీ హ్యాపీగా మా అమ్మ వాళ్ళతో సరదాగా ఉంటాను వాళ్ళని చూసుకుంటూ. నాకు చాలా ఇష్టం పల్లెటూరు అన్న వాతావరణం చాలా ఇష్టం. నాకు టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ ఇవి ఎలా అందరు సపోర్ట్ చేసి ఎలా ఆదరించారో నాకు యూట్యూబ్లో కూడా అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 3,07,000 వరకు ఉన్నానండి. అది మీ వల్లనే, మీ సపోర్ట్ వల్లనే. నెక్స్ట్ మా ఆయనగారు సపోర్ట్ లేకుండా అయితే నేను వీడియోస్ చేయను. ఎందుకంటే నా వీడియోస్ తీసే తనే కాబట్టి. తన సపోర్ట్ లేకుండా నేను సోషల్ మీడియాలో లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఆయనగారికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పెద్ద పెద్ద థ్యాంక్స్ అంటే మీకే మా ఫాలోవర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలాగే ఆదరించండి యూట్యూబ్లో కూడా, ఇలాగే సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీ కామెంట్స్లో నాకు చెప్పండి ఇంక ఎలాంటి వీడియోస్ తీయాలనేది. నేనైతే మంచి వీడియోస్ రూపంలో మీకు యూట్యూబ్లో చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో అయితే నేను యాక్టివ్గా ఉండరండి, ఎక్కువ యూట్యూబ్లోనే ఉంటాను. మీకు కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.